మన చుట్టూ ఉన్నటువంటి దేశాలు శ్రీలంక మందే మాల్దీవులు మందే బంగ్లాదేశ్ మందే అదే సందర్భంలో బర్మా మనదే పాకిస్తాన్ మందే విభజనకి ముందు అంటే దేశ విభజనకు ముందు అంతకుముందు ఒక్కొక్కటి ఒక్కొక్కటి అవతలకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి బ్రిటిష్ వాళ్ళ టైంలో ఉన్నటువంటిది అంటే విడివిడిగా ఉన్నా కూడా మొత్తం అఖండ భారతం కింద ఉండేది పాలకులు ఎక్కడికక్కడ ఉంటుండేవారు తర్వాత బ్రిటిష్ వాళ్ళు అందరినీ కలిపామంటూ ఆ తర్వాత జరిగినటువంటి ప్రక్రియలు డిఫరెంట్ డిఫరెంట్గా సాగినాయి ఇక్కడ అలాంటి అంటే భావజాలాల పరంగా ఒకటే తర్వాత మత ప్రాతిపదికన విడిపోయింది పాకిస్తాన్ అయితే అందులో నుంచి ఇంకో మత ప్రాతిపదికన విడిపోయింది అయితే బంగ్లాదేశ్ అంతకుముందే బర్మ సరే బర్మా హిందూ సెంటిమెంట్లు అయితే ఇక్కడ బంగ్లాదేశ్ కానీ లేకపోతే కనుక పాకిస్తాన్ కానీ ఇస్లామిక్ సామ్రాజ్యాల కిందనే ప్రకటించు ఇస్లామిక్ దేశాల కింద శ్రీలంక వాస్తవంగా సింహళీయుల దేశం అది తర్వాత తమిళియన్స్ కూడా అక్కడికి వెళ్ళున్నారు ఇక్కడ ఈ రెండిట్లో మత ప్రాతిపదికన మైనారిటీ కాన్సెప్ట్ కాదు అక్కడ అందరికీ సమానం అన్నటువంటి కాన్సెప్ట్ దాంట్లో కొన్ని కొన్ని గొడవలు ఉంటుంటాయి నడుస్తూ ఉంటుంటాయి అయితే తాజాగా కామన్ సివిల్ కోడ్ అన్నటువంటిది శ్రీలంక తెర మీదకి తెచ్చింది ఒకప్పుడు భారతదేశంలో ఎప్పటి నుంచో వచ్చినటువంటి వాటిట్లలో అయోధ్య రామ మందిర్ నిర్మాణం ఒకటి అలాగే ఆర్టికల్ త్రీ సెవెంటీ థర్టీ ఫైవ్ ఒకటి మూడోది కామన్ సివిల్ కోడ్ ఇది భారతీయ జనతా పార్టీ పుట్టినప్పటి నుండి ఎజెండా అందులో రెండు పూర్తయిన ఈ మూడో దానికి ప్రిపేర్ అవుతున్నారు రేపు రాజ్యసభలో బలం పెరిగాక అంటున్నటువంటి సందర్భంలో తాజాగా శ్రీలంక ఒక ప్రయత్నం చేసింది ఒక కమిటీ వేశారు రాజపక్షకి టూ థర్డ్ మెజార్టీ వచ్చిన తర్వాత కానీ అక్కడ ఇప్పుడు బిషప్పులు కానీ అలాగే ఇమాములు కానీ పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామంటూ ప్రభుత్వానికి ఒక అల్టిమేటం ఇచ్చారు ఆ కార్యక్రమాన్ని ఉపసంహరించుకోకపోతే అన్నటువంటిది దాంతో భారతదేశంలో ఏం జరుగుతుంది ఇక్కడ కోర్టులోకి వెళ్తారు అట్లాగే ఉద్యమాలు చేస్తారు అప్పుడు కామన్ సివిల్ కోడ్ అమలు చేయడం సాధ్యమా అమల్లోకి తీసుకురాగలుగుతారా అన్నటువంటి ప్రశ్న ఇక్కడ ఉదయిస్తుంది ఏం జరుగుతుందో చూడాలి